హాయ్ అందరికి నమస్కారం. నేను మీ మధుప్రియ. ఇయ్యాలనే ఇందాక ఒక వీడియో చూసిన బతుకమ్మలన్నింటినీ పక్కన జరిపి మధ్యలో చాలా మంది ఆడోళ్ళు డ్యాన్సులు చేస్తుర్రు. డ్యాన్సులు చెయ్యురి, ఆడురి, పాడురి, ఏమన్నా చెయ్యురి, కానీ బతుకమ్మల్ని తొక్కుకుంటూ మీరు డ్యాన్స్ చేయాలనే ఆలోచన మీకు ఏదైతే వచ్చిందో చాలా తప్పు, చాలా దుర్మార్గం కూడా. మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఏం చేస్తున్నామో సరౌండింగ్స్ చూసుకుంటూ ఆడితే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే పువ్వులని పూజించే చరిత్ర ఎక్కడా లేదు మన తెలంగాణలో తప్ప. దీన్ని కొంతమంది కమర్షియలైజ్ కోసం, కొంతమంది కమర్షియల్గా వాడుకోవడం, కొంతమంది పైసల కోసం వాడుకోవడం, కొంతమంది పేరు కోసం వాడుకోవడం కాకుండా మా కల్చర్ని గొప్పగా చూపించే విధంగా మీరు ఏమైనా చేయగలిగితే చెయ్యురి మన కల్చర్ని. కానీ ఆగం చేసి ఆగం పట్టిద్దాము, మీ మీద మా పైసల కోసం, మా పేరు కోసమో, మాకు ఇష్టం వచ్చినట్టు ఆడతాం, తొక్కుకుంటూ ఆడతాం, మేమేమన్నా చేస్తాం అనుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డలుగా ఆ వీడియో చూసినాక నాకు కొంచెం బాధ అనిపించింది. కొన్ని చోట్ల అట్లాంటివి జరుగుతున్నాయి. ఏదో స్టైల్ కోసం నేను తెలంగాణ బతుకమ్మ ఆడతా పాడతా అని చెప్పుకోకూరి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లెట్స్ సేవ్ అవర్ కల్చర్. జై తెలంగాణ.